సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు టి రవీందర్ రెడ్డి, బి రాజగోపాల్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ తో బొల్లారం మున్సిపల్లోని పలు సమస్యలపై చర్చించారు. కమిషనర్ చైర్పర్సన్ చేతిలో కీలు బొమ్మలాగా పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ హనుమంతరావు స్పందించి కమిషనర్ పనితీరుపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మీరు చెప్పండి, ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీ ఇప్పుడు పార్క్గా మన పూరి జగన్నాథ్ పక్కన పార్క్గా లేకుండా ఖాళీ చేసాం కాదు. అందులో భాస్కర్ అనే కోసం ఒక ఇల్లు కట్టారు, ఒక ఇల్లు కట్టారు. అంటే వేసాను కదా, మీరు మీరు వచ్చినప్పుడు నేను కూడా కంప్లైంట్ చేయాల్సిన అయితే వేసుకోండి చూపిస్తాను. అది కంప్లైంట్ చేయడం జరిగింది, పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, మేము డైరెక్ట్గా మీకు వాట్సాప్ చేయడం జరిగింది. దాన్ని అక్కడ యాక్షన్ తీసుకోమని చెప్పి అది ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవడం తీసుకోలేదు, తీసుకోకపోగా అందులో ఆల్రెడీ మనుషులు ఉంటున్నారు అని చేసి ఇంతవరకు యాక్షన్ కాదా. దాన్ని ఒక రాయి కూడా టచ్ చేయలేదు, ఒక రాయి కూడా టచ్ చేయలేదు. అట్లాగే కోచం బస్సులో పాల్గొని చాలా సందర్భాల్లో మీకు చెప్పాలి. మన దగ్గర ఇప్పుడు రాజగోపాలను వచ్చి అడగడం జరిగింది. దీంట్లో సంబంధించి ఒక కొన్ని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ సంబంధించి అడగడం జరిగింది. దాంట్లో ఒక 7-8 ఐటమ్స్ చెప్పడం జరిగింది. అవి మేము తొలగే మా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళతో చర్చించి ఇన్స్పెక్షన్ చేసి దాన్ని త్వరగా క్లియర్ చేసామని రిక్వెస్ట్ చేస్తాం. ఏందయ్యా సమస్యలు అంటే, బొల్లారంలో జరిగే కొన్ని సమస్యలు నేను ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ మీడియా ముందుకు రావడం జరిగింది. కమిషనర్ దృష్టికి ఏ చిన్న పని తీసుకెళ్ళినా కూడా చైర్మన్ అడగండి, చైర్మన్ చెప్తే చేస్తామనే రీతిలో వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ కమిషనర్ అనేది, కమిషనర్ పోస్ట్ అనేది చైర్మన్కి పిఏగా పనిచేస్తున్నాడా లేకపోతే చైర్మన్గా పనిచేస్తున్నాడా అర్థం అవ్వట్లేదు. ఆయనకు ఏ చిన్న సమస్య చెప్పినా కూడా చైర్మన్ అడగండి, చైర్పర్సన్ అడగండి అని చెప్తున్నాడు. కొద్ది రోజుల ముందు పూరి జగన్నాథ్ టెంపుల్ వెనకాల ఒక పార్కు నిర్మించడం జరిగింది. పార్కు నిర్మించడం చాలా మంచిది. ఆ పార్కులో ఒక కౌన్సిలర్, ఆ పార్క్ పక్కన ఒక కౌన్సిలర్ ఒక ఫ్లాట్ కబ్జా చేయడం జరిగింది. ఆ ఫ్లాట్ను ఉద్దేశించుకొని ఆ కమిషనర్ వీళ్ళందరూ ఏం చేశారంటే, ఆ పార్క్నే ఒక పక్కకు తప్పించి, అంటే ఒక పక్కనేమో 10 ఫీట్లు వదిలి ఇంకో పక్కనేమో ఒక 50 ఫీట్ల దాకా స్పేస్ వదిలి పార్క్ని నిర్మించడం జరిగింది. ఈ పార్క్ విషయమై కమిషనర్కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి ఆన్సర్ కానీ ఎటువంటి జవాబు కానీ అతని నోటి నుంచి రావట్లేదు. అయితే బొల్లారంలో కమిషనర్ గారు, కమిషనర్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, అసలు కమిషనర్ గారికి అసలు ఇక్కడ పనితీరు కరెక్ట్ లేదని ఆరోపిస్తున్నారు, అసలు ఎందుకు ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు చెప్పండి. బొల్లారంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మన కమిషనర్ ఏదైనా చేయాల్సింది కమిషనర్ గారు. కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తాను, ఇలా పార్టీ కాకపోతే ఇల్లీగల్ ఎందుకు అంటున్నారు అక్కడ అలా పట్టించుకున్నాడు.